हाईकोर्ट में अंत नमक उप्रींकर्ट परगेकूं रूम मूड रोज लक्षल मंदिर का चातकांदर वाल चचिपोत्रातकांदर तो लेते पादयात्रो चलिए कदा రాజధాని అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి చాలా స్పష్టంగా చెప్తున్నానండి ఈ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ రేపు రాజధాని విషయంలో కూడా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని కట్టలేక రాజధాని కట్టేం కట్టలేకపోయామనే చాతగాంతరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో వాళ్ళు చేస్తా ఉంటారు కానీ ఆల్రెడీ ఒక విషబీజం కూడా వేసి పెట్టారు వీళ్ళు ధర్మారావు ప్రసాద్ రావు గారు అయితే ఒక విషపు చెట్టు వేశారు మరి ప్రత్యేకమైనటువంటి ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి అంటే అవసరమైనప్పుడు దాన్ని తెర మీదకు తీసుకొచ్చేసి ఒక రాష్ట్రం కావాలని చెప్పేసి మాట్లాడటం కోసం ఆల్రెడీ ఒక విషబీజాన్ని వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు వీళ్ళు ఇందాక ఒక మాట దానికి దీన్ని కూడా యాడ్ అవుతుంది మీరు గమనిస్తే ఏమంటారు వీళ్ళు ఎన్ని కోట్లు ఎన్ని ముట్టికాయలు వేసినా కానీ మేము కోర్టుకి వెళ్తానే ఉంటాము లేకపోతే వీళ్ళు మేము పెద్దగా పట్టించుకోమని చెప్పేసి కోర్టు ముట్టికాయలు వస్తుందే మీరు చేస్తే తప్పని కదా అట్లాగే రాజధాని విషయంలో కూడా మీకు ముట్టికాయలు వేసింది కదా ముట్టికాయలు అంటే మీకు సిగ్గుపడుతుంటారు చెప్పదెబ్బలు అంటుంటే చెప్పదెబ్బలు అంటే భయపడుతుంటారు బాధపడుతుంటారు మరి కోర్టు చెప్పినట్టు వినొచ్చు కదా ఒక సందర్భంలో ఒక విషయం కోర్టు చెప్పింది మళ్ళీ అదే తప్పులు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ రాజధాని విషయంలో కోర్టు చెప్పింది కోర్టు చెప్పినట్టుకోండి మీరు అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు మళ్ళీ ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేస్తామంటున్నారు అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని మీ చేతకాంతరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళు పూర్తిగా చేతకానటువంటి వాళ్ళు వీళ్ళు కేవలం అరాచకాలు సృష్టించేటువంటి వాళ్ళు వీళ్ళు రాష్ట్రంలో పరిపాలన చేయలేరు వీళ్ళు ఒక ఇందాక మన కృష్ణాచార్య గారు మాట్లాడారు వీళ్ళకి ఒక దూరదృష్టి ఉందని ఆ దూరదృష్టి కూడా దుష్టదృష్టి కాబట్టి ప్రజలు అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారండి వర్మ గారు రైట్ ఓకే సౌజన్య గారు వర్మ గారు మూడు రాజధానుల అంశం మీద మీ అభిప్రాయం ఏంటి మూడు రాజధానుల అంశం మీద ఇంకా అంటే ఎలా ఉంటుందంటే వైసీపీ ప్రభుత్వానికి పాలన చేత కాదు దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలని చెప్పని వాళ్ళకి అవకాశం అవసరం అన్నప్పుడల్లా సరే దాన్ని తెర మీద తీసుకొస్తారు తప్ప అంతకన్నా వాళ్ళు చేయగలిగేదేం లేదు వాళ్ళకి చేతనైంది కూడా ఇంకోటి లేదు నిజంగా వాళ్ళకి చేతనైంది ఉంటే దమ్ముగా నిజంగా మీరు మూడు రాజధానులు చేద్దాం అనుకున్నారు చెయ్యండి అది మీకు చేత కాదు ఎందుకంటే మీ అసలు అది పాలసీనే కాదు అది ఆల్రెడీ చట్టబద్ధంగా